ఇవాక్యుయేట్ అంటే తరలించడం, అంటే ఖాళీ చేయించడం, అంటే ఒక ప్రదేశాన్ని వదిలిపెట్టడం, సురక్షిత ప్రాంతానికి పంపడం. టు టేక్ పీపుల్ అవే ఫ్రమ్ ఏ డేంజరస్ ప్లేస్ టు ఏ సేఫర్ ప్లేస్, ఒక ప్రమాదకరమైనటువంటి ప్రదేశం నుండి ప్రజలను సురక్షిత ప్రాంతానికి చేర్చడం. దట్ ఈస్ కాల్డ్ ఇవాక్యుయేట్. ఫర్ ఎగ్జాంపుల్, ద ఏరియా నియర్ ద ఫ్యాక్టరీ వాజ్ ఇవాక్యుయేటెడ్ ఆఫ్టర్ ద ఎక్స్ప్లోషన్. ఎక్స్ప్లోషన్ జరిగిన తర్వాత, అంటే ప్రేలుడు సంభవించిన తర్వాత, ఫ్యాక్టరీకి దగ్గరగా ఉన్నటువంటి ఏరియా ది ఇండియన్ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు ఇవాక్యుయేట్ ఇండియన్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ టు అవర్ కంట్రీ. ప్రజలను తరలించడం ప్రభుత్వము మన భారతీయులను ఇతర దేశాల నుండి మన దేశానికి తరలించబోతున్నది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఇవాక్యుయేషన్ ఆఫ్ విలేజెస్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద గ్యాస్ లీకేజ్. గ్యాస్ లీకేజ్ సమయంలో గ్రామాలను ఖాళీ చేయించడం జరిగింది. టుక్ ప్లేస్ జరిగింది. స్ట్రాండెడ్ మీన్ చిక్కుకున్న, అసహాయ స్థితిలో ఉన్నటువంటి, కష్టతరమైన, ఒంటరిగా ఉన్న. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద కార్ బ్రోక్ డౌన్ అండ్ ఐ వాజ్ స్టాండర్డ్ ఆన్ ఏ లోన్లీ రోడ్. కారు పాడైపోయింది, నేను ఒంటరిగా ఉన్నటువంటి రోడ్డు మీద ఉండిపోయాను, అంటే అక్కడ చిక్కుకుపోయాను. డ్యూ టు కరోనా వైరస్ సో మెనీ ఇండియన్స్ స్టాండర్డ్ ఇన్ ఫారిన్ కంట్రీస్. కరోనా వైరస్ కారణంగా చాలామంది భారతీయులు ఇతర దేశాలలో చిక్కుకుపోయారు, అంటే అక్కడ ఆగిపోయారు, రాలేని పరిస్థితి. స్టాండర్డ్. డెస్టిట్యూట్ దిక్కులేని, పేదలైనటువంటి, నిరుపేదలైనటువంటి, నిస్సహాయులైనటువంటి, అనాథలైనటువంటి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నార్మల్లీ వీ సీ డెస్టిట్యూట్స్ ఆన్ ద రైల్వే ప్లాట్ఫామ్స్. సాధారణంగా మనం రైల్వే ప్లాట్ఫామ్స్ మీద నిరాశ్రయులను చూస్తాము. వీ హ్యావ్ ఎన్ అబ్లిగేషన్ టు టేక్ కేర్ ఆఫ్ డెస్టిట్యూట్స్ చిల్డ్రన్. దిక్కులేని పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. విసినిటీ చుట్టుప్రక్కల, సమీపము, దగ్గర, సమీప ప్రదేశము లేదా చుట్టుప్రక్కల ప్రాంతము లేదా ఆ సమీప ప్రాంతంలో. దీనినే మనం ఈడియంగా కూడా ఉపయోగిస్తాము. ఇన్ ద విసినిటీ దట్స్ మీన్ ఇన్ ఎన్ ఏరియా ఆర్ నియర్ ఏ ప్లేస్. ఎగ్జాంపుల్, దేర్ ఆర్ త్రీ పార్క్స్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ద స్కూల్. ఆ స్కూల్కి దగ్గరలో, ఆ స్కూల్కి చుట్టుప్రక్కల మూడు పార్కులు ఉన్నాయి. యూ కెన్ గెట్ ద వైన్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ద వినోద థియేటర్. వినోద థియేటర్కి దగ్గరలో, ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో నీకు వైన్ దొరుకుతుంది, అంటే అక్కడ వైన్ షాప్ ఉంటుంది ఆ దగ్గర ప్రాంతంలో. టిప్లర్, ఆల్కహాల్ని ఒక అలవాటుగా తాగే వ్యక్తిని టిప్లర్ అంటాము. ఏ హ్యాబిచువల్ డ్రింకర్ ఆఫ్ ఆల్కహాల్ కాల్డ్ టిప్లర్. దట్స్ మీన్ ఈజ్ ఎ డ్రింకర్. ఫర్ ఎగ్జాంపుల్, టిప్లర్స్ డ్యాన్స్డ్ ఆన్ రోడ్స్ యాజ్ లిక్కర్ షాప్స్ ఆర్ ఓపెన్డ్. లిక్కర్ షాప్స్ ఓపెన్ చేయడం వలన రోడ్ల మీద డ్రింకర్స్ అండ్ టిప్లర్స్ డ్యాన్స్ చేశారు. జువెనైల్ మీన్ బాల్య, అంటే వయసు రాని, బాల్యమైన, పరిపక్వత లేని, బాలుడు, పసివాడు, చిన్న వయసు గల, వీళ్ళని జువెనైల్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. జువెనైల్ క్రైమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ అట్ ఏ టెర్రిఫైయింగ్ రేట్. భయంకరమైన రీతిలో బాల్య నేరాలు పెరిగిపోతున్నాయి. జువెనైల్ క్రైమ్స్ అంటే బాల్య నేరాలు. డివల్జెస్ మీన్ వెల్లడించు, బయట పెట్టడం, ఒక రహస్యాన్ని బయట పెట్టడం, వెలిబుచ్చడం అంటే తెలియజేయడం, దాన్ని డివల్జెస్ అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మెజిషియన్ హ్యాజ్ డివల్జ్డ్ సీక్రెట్స్ ఆఫ్టర్ హిజ్ పెర్ఫార్మెన్స్. ఒక మెజీషియను తన ప్రదర్శన తర్వాత రహస్యాలను బహిర్గతం చేశాడు. అలార్మింగ్ మీన్స్ హెచ్చరిస్తున్నటువంటి,
భయంకరమైనటువంటి లేదా ఆందోళనకరమైన దట్స్ మీన్ సంథింగ్ దట్ ఈజ్ అలావింగ్ మేక్స్ యూ ఫీల్ అఫ్రైట్ ఏదైనా నిన్ను నీకు భయాన్ని కలిగించేది లేదా యాంగ్జియస్ ఒక ఆతృతని నీలో కలిగించేది ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని కలిగించేది ఏమని దట్ సంథింగ్ అన్ప్లీజెంట్ ఆర్ డేంజరస్ మైట్ హ్యాపెన్ ఏదో చెడు జరగబోతుందని హెచ్చరిక ఫర్ ఎగ్జాంపుల్ ద డిసీజ్ హ్యాజ్ స్ప్రెడ్ ఎట్ యాన్ అలార్మింగ్ రేట్ భయంకరమైన వేగంగా వ్యాధి అనేది వ్యాపించింది కరోనా వైరస్ హ్యాజ్ బీన్ స్ప్రెడ్డింగ్ అలార్మింగ్లీ కరోనా వైరస్ భయంకరంగా వ్యాపిస్తుంది ఇన్ఎవిటేబుల్ ఇన్ఎవిటేబుల్ మీన్ తప్పనిసరి అయిన అనివార్యమైన తప్పక జరిగేదాన్ని ఇన్ఎవిటేబుల్ అంటాం అంటే అది తప్పకుండా జరగాల్సిందే తప్పించడానికి వీల్లేదు జరగక తప్పదు అనివార్యం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ఎవిటేబుల్ ఇట్ విల్ సర్టైన్లీ హ్యాపెన్ అంటే మీనింగ్ అన్నమాట ఆపలేని అడ్డుపెట్టలేని తప్పక జరిగేది ఫర్ ఎగ్జాంపుల్ ద యాక్సిడెంట్ వాజ్ ఇన్ఎవిటేబుల్ హి వాజ్ డ్రైవింగ్ టూ ఫాస్ట్ యాక్సిడెంట్ అనేది ఇన్ఎవిటేబుల్ అంటే ప్రమాదం తప్పనిసరి ప్రమాదం జరగాల్సింది ఎందుకంటే హి వాజ్ డ్రైవింగ్ టూ ఫాస్ట్ చాలా వేగంగా నడిపాడు అన్నమాట బిల్డింగ్ ద న్యూ హాస్పిటల్ ఇన్ఎవిటేబుల్లీ కాస్ట్ లాట్ ఆఫ్ మనీ కొత్త ఆసుపత్రికి అంటే కొత్త ఆసుపత్రి కట్టడానికి అనివార్యంగా అధిక డబ్బు ఖర్చు అవుతుంది రెమినిసెంట్ మీన్ గుర్తు చేయునట్టిది అంటే మనకు స్ఫురణకు తెచ్చేది ఇఫ్ యు సే దట్ వన్ థింగ్ ఈజ్ రెమినిసెంట్ ఆఫ్ ఎనదర్ యు మీన్ దట్ ఇట్ రిమైండ్స్ యూ అంటే ఏదైనా నీకు గుర్తు తెచ్చేది గుర్తుకు తెచ్చేదాన్ని రెమినిసెంట్ అంటాం వైజాగ్ ట్రాజడీ ఈజ్ రెమినిసెంట్ ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ భోపాల్ గ్యాస్ దుర్ఘటనను వైజాగ్ దుర్ఘటన గుర్తుకు తెస్తుంది రెమినిసెంట్ మీన్ గుర్తుకు తేవడం హి వాజ్ రెమినిసెంట్ ఈజ్ ఓల్డెన్ డేస్ అతడు తన పాత రోజులను గుర్తు చేసుకున్నాడు హి వాజ్ రెమినిసెంట్ ఈజ్ ఓల్డెన్ డేస్ దట్ సాంగ్ ఈజ్ రెమినిసెంట్ ఆఫ్ మై చైల్డ్హుడ్ దట్ సాంగ్ ఈజ్ రెమినిసెంట్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఆ పాట నా బాల్యాన్ని గుర్తుకు తెస్తుంది రెమినిసెంట్ మీన్ గుర్తుకు తేవడం